ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం 2022 సంవత్సరం సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. ఒకటి, దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్ రహిత గ్రామం ఏది? దీనికి ఆన్సర్ కేరళలోని కుంబలంగి. రెండు, భారత్ నేపాల్ మధ్య ఏ నదిపై వంతెన నిర్మించనున్నారు? దీనికి ఆన్సర్ ఉత్తరాఖండ్లో థార్చులాలో మహాకాళి నదిపై. మూడు, 2022 ఎందరు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు? మొత్తం 77 మంది. నాలుగు, దేశంలోనే తొలిసారిగా బ్రెయిలీ లిపిలో పురపాలక చట్టం తెచ్చిన రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ తెలంగాణ. ఐదు, మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ను ఎక్కడ నిర్మించారు? దీనికి ఆన్సర్ దుబాయ్. ఆరు, జర్మనీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైంది ఎవరు? దీనికి సమాధానం ఫ్రాంక్ వోల్డర్ స్టాన్మార్. ఏడు, ప్రపంచంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే నౌకను ఎక్కడ ఆవిష్కరించారు? దీనికి ఆన్సర్ సింగపూర్లో బీహెచ్పి గ్రూప్. ఎనిమిది, అవిశ్వాసంతో పదవిని కోల్పోయిన తొలి పాక్ ప్రధాని ఎవరు? దీనికి ఆన్సర్ ఇమ్రాన్ ఖాన్. తొమ్మిది, దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు ఎవరు? దీనికి ఆన్సర్ యూన్ సుక్ యూల్. పది, ఎయిర్ ఇండియాను తిరిగి తన అధీనంలోకి తీసుకుంది ఎవరు? దీనికి సమాధానం టాటా గ్రూప్. పదకొండు, 3వ ఏడాది ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజీగా పిలిచింది ఎవరు? దీనికి ఆన్సరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ. పన్నెండు, 2021 డిసెంబర్లో పెరిగిన జిఎస్టీ వసూళ్ల శాతం ఎంత? దీనికి ఆన్సర్ 13%. పదమూడు, ప్రధాని మోదీకి సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? దీనికి ఆన్సర్ తరుణ్ కపూర్, మే 2న.